హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండంబాజ్ టీ ట్వంటీ ప్రపంచకప్కు సంబంధించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ ప్రకటన చేశాడు సెమీస్లోకి ప్రవేశించడంలో టీమిండియా విఫలమవుతుందంటూ అంచనా వేశాడు దీంతో అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోసారి ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది ఈ మెగా టోర్నీకి బలమైన భారత జట్టును బుధవారం బీసీసీ ప్రకటించింది చీఫ్ సెలెక్టర్ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ లో తలపడనుంది ప్రస్తుతం ఆయన స్పీచ్ కాస్త వైరల్ అవుతుండగా దీనిపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఐసీసీ టీట్వంటీ ప్రపంచకప్ను అమెరికా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్వహించనుంది జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది మధ్య టోర్నీ జరగనుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో ప్రపంచ ప్రపంచకప్ ఆడనుంది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో భారత జట్టులోకి వచ్చాడు సాధారణంగా చెప్పాలంటే భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోందని ఈసారి కూడా విజయకేతనం ఎగురవేయడం ఖాయమని చెబుతున్నారు అయితే మైఖేల్ వాన్ వ్యాఖ్యలు టీమిండియా అభిమానులకు కోపం తెప్పిస్తోంది ఐసీసీ టీట్వంటీ ప్రపంచకప్లో సెమీఫైనల్కు చేరిన నాలుగు జట్లలో భారత్కు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చోటు కల్పించలేదు సోషల్ మీడియాలో వారు తమ నాలుగు సెమీఫైనలిస్ట్ జట్ల పేర్లను వెల్లడించారు ఈ ట్వంటీ ప్రపంచకప్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్లు చివరి నాలుగు దశలకు చేరుకుంటాయని చెప్పాడు ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో భారత జట్టు ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే అయితే అలాంటి వరల్డ్ కప్ లాంటి మెగా టూర్ కు ముందు ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సర్వత్రా చర్చనీయాంశమైంది మైకేల్ వాన్ భారత్పై అక్కసు కక్కడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశాడు ఈ టోర్నమెంట్లో మొత్తం ఇరవై జట్లు ఆడుతున్నాయి ఒక్కొక్కటి ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా గ్రూపులో చోటు దక్కించుకుంది ఇది కాకుండా ఐర్లాండ్ కెనడా మరియు ఆతిథ్యంచ్ గ్రూప్లో ఉంచబడ్డాయి జూన్ ఐదున ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది జూన్ తొమ్మిదిన పాకిస్తాన్ మెగా మ్యాచ్ జరగనుంది జూన్ పన్నెండున అమెరికాతో జూన్ పదిహేనున కెనడాతో భారత్ ఆడనుంది బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా పలువురు మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్